सुखास्पदविमुखम् भुदर पवन विदेह मानसविहराप्त चिदानन्द कगतुरङ्ग कगतुरङ्गधृतरथाङ्ग പരമദയ കര കരുണ രാസവരുണാലയ ഭയാപ്പഹര ശ്രീ രഘുപതി നിന്നു കന കന രുചീര കനക വസന നിന്നു അയാ നമസ്തേ നീ വീര രാഘവരെഡിനി ആന്ധ്രുണ് ఈ గతంలో మన అంబేద్కర్ గారు ఏదైతే త్యాగర అంబేద్కర్ గారు ఏదైతే శ్రీరామచంద్రుడి మీద శ్రీకృష్ణుడి మీద విమర్శలు చేసి ఉన్నారో ఆ పుస్తకం మీద మనం పెట్టిన వీడియోస్ కోసం కొన్ని కామెంట్స్ పెడుతున్నారు అంబేద్కర్ గారు అభిమానులు వీళ్ళు ఏమంటారండి ఈయన పేరు ఏం పేరు విద్యాసాగర్ నాథి విద్యాసాగర్ నాథి అంట ఆయన పేరు ఏమంటారు ఈయన పని పాట లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగి అక్షర జ్ఞానం లేని త్యాగరాజు ఎక్కడ ఏమండో రెడ్డి గారు అక్షర జ్ఞానం లేని త్యాగరాజు ఎక్కడ ప్రపంచ దేశాలు తిరిగి ఉన్నత చదువులు చదివిన అంబేద్కర్ ఎక్కడా అంబేద్కర్తో పోలిక అక్షర జ్ఞానం లేని త్యాగరాజుకు అంబేద్కర్తో పోలిక సిగ్గు సిగ్గు అయ్యా నిజమండి త్యాగరాజుకి అంబేద్కర్కి పాల్స్టో నిజంగా చాలా తప్పే నిజంగా చాలా సిగ్గే తొంభై ఆరు కోట్ల సార్లు రామనామ జపం చేసి తంజావూరు అప్పడే శరభోజీ మహారాజు భళ్ళతో బంగారం నగలో నటరాన్ని పంపిస్తే అవన్నీ తూచ్ఛం కేవలం భౌతిక అవసరాలకు తప్ప ఎందుకు పనిచేయమని వాటిని కాలి గోటితో సమానంగా చూసి అయా మనకి అక్షర జ్ఞానం లేని త్యాగరాజు అన్నారండి ఏ ఏదైతే నశించిపోదో అయ్యా దాన్ని అక్షరం క్షరము కానిదే అని చెప్పి అంటారండి పెద్దలు మీలాంటి వాళ్ళు చెప్తే నేను విన్నాను అలాంటి జ్ఞానం కలిగిన మా రాజు అయ్యా మా ఏలిక నా ఏలిక త్యాగరాజు ఎక్కడ కేవలం డిగ్రీస్ పెట్టుకుని భౌతికంగా కనిపించేది మాత్రమే ప్రపంచం ప్రపంచం అని అనుకున్న అంబేద్కర్ ఎక్కడండి ఏ అంబేద్కర్ మనుస్మృతిని తగలపెట్టాడో ఆ మనుస్మృతి రాసిన మనువు అంబేద్కర్ కూడా అయ్యా అంబేద్కర్ కూడా తాత 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 ముత్తాత వరసే ఆ జ్ఞానం తెలుసుకొని ఆ అంబేద్కర్ గారికి త్యాగరాజు గారికి పోలికి ఎక్కడండయ్యా సిగ్గు సిగ్గు అంబేద్కర్ గారు కానీ ప్రపంచంలో ఇంకే ఇతరత్ర డిగ్రీలు చదువుకుని అంత అయితే జ్ఞానాన్ని సంపాదించి రచనలు రచనలు చేశారు ఆ రచనలన్నీ కలిపిన త్యాగరాజు గారు పంచరత్న కీర్తనల్లో ఒక్క శ్లోకాన్ని డీకోడ్ చేయగలిగినా నా మేషం తీసి మీ చేతులు పెడతానండి ఆ జ్ఞానం సరిపోదు మీకు మీరు ఏదైతే చదువు చదువు అనుకుంటున్నారో ఏది ఏ చదువు అయితే మీకు జ్ఞానాన్ని కలిగించడం పోయి అజ్ఞానం తీసుకొస్తుందో దాన్ని మీరు జ్ఞానం అనుకుంటున్నారండి ఏ మన సంప్రదాయాలు అయితే ఉన్నాయో పూర్వకాలంలో ఏమిటి శూద్రుల్ని చిన్న చూపు చూడటం కాదండి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు నలుగురు అన్నదమ్ములని మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం మళ్ళీ చెప్పి మిమ్మల్ని బోరు బోరుగుట్టించడం ఎందుకు మళ్ళీని కాశ్యప గోత్రంలో చతుర్వర్ణాలు ఉన్నాయండి అయ్యా ఇప్పటికీ కూడా నేను మొన్న కూడా చెప్పే నిజామాబాద్ నుంచి రాచర్ల అని ఆయన నాకు ఫోన్ చేశారు ఆయన ఆరుమూరు నుంచి ఆయనది కాశ్యప గోత్రమే కాశ్యప గోత్రంలో క్షత్రియులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు శూద్రులు ఉన్నారు వైశ్యులు ఉన్నారు అయ్యా ఈ చిన్నటువంటి తత్వాన్ని ఆయన తెలుసుకోలేక ఆయన ఏదో రాముడు కృష్ణుడి మీద విమర్శలు చేశారు ఏం మరి అంబేద్కర్ గారికి అంబేద్కర్కి తెలుసా రాముడు కృష్ణుడి గురించి తెలియదు ఏం తెలుసండి భార్యని అడవులకి పంపించేశాడండి దుర్మార్గుడు అయినా రాముడు ఏమండి ఏ భార్యనైతే నిండు గర్భిణిని అడవిలకి పంపించాడో ఒక అర్బకుడు మాట విని భార్యని అడవిలోకి పంపించేశాడు చేతగాని రాజు అన్నారండి కామెంట్రులో పెట్టారు ఇప్పుడు మరి అదే రాజు అదే అర్భకుడు తల నరికేశాడండి నరకలేదు కదండి అయ్యా తనకి తాను శిక్ష వేసుకున్నాడండి పోని ఆ సీతాదేవి ఎవరు కూతురండి జనక మహారాజు కూతురు జనక మహారాజు దగ్గరికి వెళ్ళి మా ఆయన బయటకు గెంటేసాడు అని అని చెప్పేసి ఆవిడే కంప్లైంట్ చేయలేదండి మీకు వచ్చిన బాధ ఏముందండి అయ్యా ఆవిడే సమాధానం చెప్పిందండి అయ్యా ఎక్కడికి వెళ్ళి భర్త తండ్రి దగ్గర కంప్లైంట్ చేసింది వెళ్ళి ఆవిడ వెళ్ళి మీకు ఎన్ని చెప్పినా మీకు బుద్ధి రాదు నాకు తెలుసు అది ఏ ఆ రోజు శ్రీరామచంద్రుడు అయ్యా చేతిలో కోదండం పట్టుకుని ఊచ కోత కోసాడో వాళ్ళందరూ మళ్ళీ మీ రూపంలో పుడతారని కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలు అయ్యా సదృశ్యం చేష్టతే స్వస్య జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాని నిగ్రహ కం కరిష్యతి నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పవక న చైనం లేదేంటి ఆపు ఈ ఆత్మలకు చావెక్కడదండి శరీరం నశించినా మళ్ళీ మళ్ళీ పుడతారు కదా మీరు మళ్ళీ మళ్ళీ పుడతారు నేను మళ్ళీ మళ్ళీ పుడతానండి అయ్యా ఒక్క విషయం మీకు చెప్పినా మీకు అర్థం కాదనుకోండి అయ్యా అయినా చెబుతాను ఏదో కొద్దో గొప్ప ఒక చివరి హెచ్చరిక హెచ్చరికగా మాట చేయాలని అయ్యా ఏ వెంకటాచల క్షేత్రంలో ఏ వెంకటాచల క్షేత్రంలో రహస్యంగా నిక్షిప్తమైన ఆత్మశక్తి ఉందో ఏ జగద్రక్ష బ్రహ్మర్షి గోత్రీకుల యొక్క ఆత్మశక్తి అక్కడ రహస్యంగా నిక్షిప్తమై ఉందో ఆ నిక్షిప్తమైనటువంటి నిక్షిప్తమైన ఆ శక్తి మీకు తెలిస్తే అయ్యా మీకు భయం కలిగేది మీకు అయ్యా మీకు ఎలా కలుగుతుంది అది తెలుసుకోవాలని మీకు ఎలా అనిపిస్తుంది మీ బుద్ధులు ఎన్ని జన్మలు ఇస్తాయి మీ బుద్ధులు మారవు కదా మీరు మళ్ళీ మళ్ళీ వస్తారు నేను మళ్ళీ మళ్ళీ రావాలి తప్పదండి అయ్యా ఒక్కటే గుర్తుపెట్టుకోండి అయ్యా అంబేద్కర్ గారు ఏమైతే చెప్పారో రాముడు కృష్ణుడు గురించి వాళ్ళు అంబేద్కర్ గారు చెప్పిన దానికంటే లక్ష రెట్లు చెడ్డవాళ్ళండి అయ్యా సూకా పవన విదేహ మానస విహార విదేహ మానస విహారాప్త ఏ అక్షర జ్ఞానం లేదు అని త్యాగరాజుకు మీరు అంటున్నారో ఆయన పంచరత్నాల్లో నాలుగో పంచరత్నమైన కనకనరుచిలోటుండి ఒక చరణంలో చిన్న ముక్కండి అండి అయ్యా విదేహ మానస విహారాప్త విదేహ మానస విహారాప్త ఎవరికైతే దేహం లేదు అని అనుకుంటారో వాళ్ళ మనసు ఎందుకు విహరించేవాడటండి శ్రీరామచంద్రమూర్తి ఇలా దర్శించే శక్తి మీ అంబేద్కర్కి ఎక్కడదండి అయ్యా అయ్యా అలాంటి శక్తే ఆయనకుంటే మనుస్మృతి రాసింది వాళ్ళ తాతే అన్న విషయం ఆయనకి తెలిసేదండి అయ్యా ఆయనకే ఆ జ్ఞానం లేనప్పుడు ఆ ప్రపంచ జ్ఞాని అని మీరు ముద్ర వేసిన ఆ అజ్ఞానికే ఆ జ్ఞానం లేనప్పుడు ఇంకా మీకు జ్ఞానం ఉండాలని మేము కోరుకోవటం కూడా మాదే అయ్యా విదేహ మానస విదేహ మానస విహారాప్త అయ్యా ఎవరైతే తనది దేహం కాదు అని వాళ్ళు భావిస్తారో ఎవరండి మహర్షులు మునులు యజ్ఞాలు చేస్తుంటారు చూసారండి అయ్యా యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు తపస్సులు చేస్తుంటారు ఈ దేహం నాది కాదు అని ఎవరైతే భావిస్తారో అలాంటి వాళ్ళ మానసమందు మనసు మనసి ఎందు శ్రీరామచంద్రుడు అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే రాముడు ఎక్కడో మీకు తెలుస్తుంది లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది అయ్యా కొంచెం గుర్తు పెట్టుకోండి అయ్యా మీ దగ్గర ఉన్న టెక్నాలజీ కంటే పెద్ద టెక్నాలజీ మా దగ్గర కూడా ఉందండి అయ్యా అయ్యా మీరు ఏదైతే కామెంట్ పెట్టడానికి కామెంట్ పెట్టేసుకొని బటన్ నొక్కుతున్నారో భటను మీరు నొక్కగానే మీ గుర్తు మాకు అయ్యా సమస్తం మొత్తం సృష్టి మొత్తం యోగమాయ్ అధీనంలో యోగమాయే అనే తెర అధీనంలో ఉందండి అయ్యా మీతో సహా అందరూ దాంట్లోనే వస్తారు అది తెలియక వేషాలు వేస్తున్నారండి అయ్యా నమస్తే నేను మీ వీర రాఘవరెడ్డిని ఆంధ్రుణ్ణి రానున్న ఉత్తరాయణం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతి తర్వాత వస్తుందో ఉత్తరాయణం పూర్వ పూర్వార్ధంలో పూర్వ భాగంలో మొదటి భాగంలో అయ్యా రానున్న ఉత్తరాయణం పూర్వ భాగంలో మొదటి పాదంలో నేను నా చేతికి వైష్ణవ దండం అనేటువంటి చిన్న ఆయుధం వస్తుందండి అయ్యా అప్పుడు దాకా కొంచెం కట్టండి అయ్యా మీరు ఇప్పుడు ఆ ఆయుధం ఇప్పుడు కూడా వచ్చి మా చేతుల్లోనే ఉందండి అయ్యా అయ్యా కానీ ఉత్తరాయణం కదా మా కొన్ని పద్ధతులు అవి ఇవి ఉన్నాయి మా పూర్వీకుల నుంచి వైష్ణవ సంప్రదాయం కదండయ్యా ఇది దక్షిణాయనం అంటారంటండి వచ్చేది ఉత్తరాయణం కదా మరి ఈ చీకటి కాలం ఎందుకండి వెలుతురు కాలం మొదలైన తర్వాత అయ్యా వైష్ణవదండం తీసిన తర్వాత మీకు ఎందుకండి మనం మనం చూసేసుకుందాండియ్యా సరేనండి అయ్యా ఈ వీరరాఘవ రెడ్డి అండి అయ్యా త్యాగరాజుకు అయ్యా త్యాగరాజు ఎవరండయ్యా పంచరత్న కీర్తనల్ని అయ్యా ఈ జాతికి అందించిన వాడు త్యాగరాజు భరద్వాజ అయ్యా ఆ మహిమ తెలుసుకునే అర్హత జ్ఞానం మీకొస్తే నాకంటే సంతోషపడే వాళ్ళకి ఎవరు ఉండరండి అయ్యా అయ్యా సంతోషం అయ్యా నేను మీ వీర రాఘవరెడ్డిని ఆంధ్రుణ్ణి సెలవు